విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైన్ షాప్ వద్ద ఐద్వసంగ ఆద్భ్రులో నిరసన చేపట్టారు. మద్యం షాపులు తక్షణమే మూసివేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. గత 41 రోజులుగా కరోనా మహమ్మారి నియంత్రణకై దేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తే ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మద్యం షాపులు తెరవడంపై ఐద్వసంగ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం హాస్యాస్పద నిర్ణయాలు తీసుకోవడం మద్యం షాపులు తెరవడం హానికరమని నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు మద్యం షాపులు తక్షణమే వేలని డిమాండ్ చేశారు. చౌదరి మన్నారా, గత 43 రోజుల నుంచి లాక్ డౌన్ లో ప్రజలందరూ ఇళ్ల దగ్గరే ఉన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించి ఇంకా లాక్ డౌన్ లో ఉంటుండగా మద్యం షాపుల్ని తెరవాలని ఆర్డర్స్ జారీ చేసింది. కరోనా నియంత్రణ వల్ల కరోనా కోసం అందరూ ఇళ్ల దగ్గర ఉండి పనులు లేక తిండి లేక ఇబ్బందులు పడుతుంటే ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాన్ని చేయడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే కరోనా ఎలాగొస్తుందో అందరికీ తెలుసు. మద్యం నిన్న చూశారు, షాపులు తెరిచిన వెంటనే జనం చాలా పెద్ద పండగ యాత్రలాగా జనం షాపుల మీద ఎగబడి